ఇప్పుడు ఇప్పుడు మీ బిడ్డ గడగడ చెబుతున్న మచ్చుకు కొన్ని పథకాలు, గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతున్నాడు. మీరే ఆలోచన చేయండి. ఇవాళ మీ బిడ్డ చెప్తా ఉన్నా ఈ పథకాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా, గతంలో ఎప్పుడైనా చూశామా అన్నది మీరే ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడు చూడని విధంగా పిల్లల చేతుల్లో, గవర్నమెంట్ పడి పిల్లల చేతుల్లో ఈరోజు ట్యాబులు కనిపిస్తూ ఉన్నాయి. బడులు తెరిచేసరికే ఈరోజు పిల్లలకు విద్యా కానుక అందుతూ ఉంది. బడులలో ఈరోజు గోరుముద్ద వాదుతూ ఉంది. పిల్లల చదువులకు తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మ ఒడి వారి పూర్తి ఫీజులతో ఏ తల్లి ఏ తండ్రి కూడా ఇబ్బంది పడకూడదు అని ఓ జగనన్న విద్యా దీవెన, ఓ జగనన్న వసతి దీవెన. అక్క చెల్లెమ్మలను వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడే విధంగా ఆ అక్క చెల్లెమ్మలు నిలబట్టాలని, ఆ అక్క చెల్లెమ్మలకు ఆసర, ఆ అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక చేయూత, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక కాపునేస్తాం, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక ఈబీసీ నేస్తాం. అక్క చెల్లెమ్మల పేరిట గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేసి మరి అందులో కడతా ఉన్న 22 లక్షల ఇళ్ళు. నేను అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా కూడా ఈ పథకాలను కానీ ఈ విధంగా ప్రతి పేదవాడిని ఆదుకోవడం కానీ ఎప్పుడైనా గతంలో జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడూ జరగని విధంగా అవ్వా తాతలకు ఇంటికే 3000 రూపాయలు పెన్షన్ కానుక ఎప్పుడైనా గతంలో చూశామా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడూ జరగని విధంగా రైతన్నలకు పెట్టుబడికి సాయంగా రైతన్నలకు ఓ రైతు భరోసా, రైతన్నలకు ఓ ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోగానే రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ, పగటి పూటనే రైతన్నకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్, ఇవన్నీ రైతన్న కోసం వేసిన అడుగులు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. స్వయం ఉపాధికి అండగా నిలుస్తూ ఓ వాహనమిత్ర, నేతన్నలకు ఒక నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా, ఓ తోడు ఓ చేదోడు, చిరు వ్యాపారులకు శ్రమజీవులకు, లాయర్లకు లా నేస్తం, ఇవన్నీ గతంలో ఎప్పుడైనా చూశామా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. పేదవాడి ఆరోగ్యం గురించి ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం బహుశా దేశ చరిత్రలోనే ఎక్కడా ఉండదేమో. పేదవాడి ఆరోగ్యానికి రక్షగా విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఏకంగా 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం, ఆరోగ్యశ్రీయే కాకుండా ఆ పేదవాడికి తోడుగా ఆరోగ్య ఆసర, గ్రామంలోనే విలేజ్ క్లినిక్, గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్, ఇంటికే ఆరోగ్య సురక్ష, ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా గ్రామంలో గ్రామ సచివాలయం కనిపిస్తుంది. ఆ సచివాలయంలో ఏకంగా 600 రకాల సేవలు ఈరోజు అదే గ్రామంలో అక్కడే అందుబాటులోకి వచ్చాయి. ప్రతి 60-70 ఇళ్లకు ఓ వాలంటీర్ వ్యవస్థ అదే గ్రామంలోనే 4 అడుగులు ముందుకు వేస్తే ఓ ఆర్బీకే కనిపిస్తుంది, రైతన్నలు చేయబట్టుకొని నడిపిస్తూ. అదే గ్రామంలో మరో 4 అడుగులు ముందుకేస్తే ఓ విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది, ప్రతి పేదవాడికి అక్కడే ఆరోగ్యానికి భరోసా ఇస్తూ. మరో 4 అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలోనే నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కనిపిస్తుంది. అదే గ్రామంలోనే గ్రామానికే చేరిన ఫైబర్ గ్రిడ్ కనిపిస్తుంది. నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తూ ఉన్నాయి. గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ కనిపిస్తుంది. ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లోనే ఓ దిశ యాప్ కనిపిస్తూ ఉంది. ఇటువంటివి అనేకం ఇప్పుడు మీ కళ్ళ ఎదుటే
కనిపిస్తున్న ఈ విప్లవాలు మీరింతకు ముందు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇవన్నీ కూడా కేవలం ఈ 59 నెలల పాలనలోనే జరిగిన మాట, వాస్తవం అవునా కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరో వంక 75 ఏళ్ళ ముసలాయన ఒక ఆయన ఉన్నాడు. పద్నాలుగేళ్ళు సీఎంగా చేశారంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. కానీ నేను అడుగుతా ఉన్నా, ఇదే 3 సార్లు సీఎం అంటాడు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటా ఉంటాడు, మరి ఇదే చంద్రబాబు? నేను అడుగుతా ఉన్నా మీ సమక్షంలో అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా, ఒక్కటంటే ఒక్కటైనా కూడా ఆయన చేసిన మంచి ఏదైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారంటాడు, 3 సార్లు సీఎం అంటాడు, మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచి అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. ఈ పెద్ద మనిషి చంద్రబాబు ఎలాంటి వాడో అందరికీ అర్థమయ్యేలా 4 మాటలు మీ బిడ్డ చెప్తాడు. పిండి కొద్ది రొట్టె అనేది ఒక సామెత, ఒక నానుడు. దాని అర్థం పిండి ఎక్కువ ఉంటే రొట్టెలు ఎక్కువ వేసుకోవచ్చు, పిండి తక్కువ ఉంటే రొట్టెలు తగ్గుతాయి. ఇది మనందరికీ కూడా తెలిసిన సామెత, ఇది మనందరికీ కూడా తెలిసిన నానుడు. కానీ పిండి ఎంత ఉన్నా కూడా ఆ రొట్టెలు చేసే అధికారం చంద్రబాబుదైతే మాత్రం ఆ పిండి ఆ రొట్టె అన్నీ తాను తన వారు తినేయటమే ఒక స్కీమ్గా పెట్టుకున్నదే చంద్రబాబు పాలన. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో పేదల ఖాతాల్లోకి, అంటే మీ బ్యాంకు అకౌంట్లలోకి, అంటే మీ ఖాతాల్లోకి, అంటే నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఒక్క రూపాయి అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 2 చేతులు పైకెత్తాలి, ఇలా ఇలా ఇలా